ఈ రోజు నేను వీడియోలో 2 వెయిట్ లాస్ డ్రింక్స్ అనేవి మీతో నేను షేర్ చేసుకుంటున్నానండి. ఇది తాగడం వల్ల మా బాబు అనేది 15 డేస్ లో దగ్గరగా 3 కేజీస్ అనేది ఈజీగా వెయిట్ లాస్ అయ్యాడు. దాంతో పాటు కొంచెం ఎక్సర్సైజ్ అలాగే మిల్క్ కి సంబంధించిన ప్రొడక్ట్స్ షుగర్ మైదా అనేది అవాయిడ్ చేసాడు. బేకరీ ఐటమ్స్ ఈ విధంగా తీసుకోవడం వల్ల మనకి ఈజీగా అనేది మనం వెయిట్ లాస్ అవుతాం అన్నమాట. అయితే మనకి మళ్ళీ బాడీకి అన్ని ఏమేమి కావాలో అవన్నీ కూడా కరెక్ట్గా అందుతూ మనం వెయిట్ లాస్ చేయాలి. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ చేస్తే మళ్ళీ తర్వాత ప్రాబ్లం అవుతుంది. అందుకని అన్నీ ఈక్వల్గా ఉన్నాయా లేదా చూసుకొని మనం వెయిట్ లాస్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. దీంతోపాటు లంచ్ డిన్నర్ కూడా కొంచెం హెల్దీ ఫుడ్ అనేది తప్పకుండా తీసుకోవాలి. ఆయిల్ ఫుడ్స్ అనేవి అవాయిడ్ చేయాలి. ఇప్పుడు యాపిల్ స్మూతీకి నేను ఏం చేస్తున్నానంటే ఒక మిక్సీ జార్ అనేది తీసుకుంటున్నాను. ఇందులోకి ఒకే ఒక క్యారెట్ అనేది మనం ముక్కలు కోసి వేసుకుంటున్నాను. ఆ క్యారెట్ అనేది కళ్ళుకి చాలా చాలా మంచిదండి. దీంతోపాటు ఒకే ఒక యాపిల్ అనేది ముక్కలు కోసి తొక్కది తీయలేదు, డైరెక్ట్గా అనేది వేసేస్తున్నాను. దీంతోపాటు ఒక టీ స్పూన్ అనేది ఫ్లాక్స్ సీడ్స్. ఫ్లాక్స్ సీడ్స్ మన హెయిర్కి కానీ స్కిన్కి కానీ వెయిట్ లాస్కి చాలా బాగా ఉపయోగపడుతుందండి. దీంతోపాటు పావు టీ స్పూను దాల్చిన చెక్క పొడి అనేది వేసుకుంటున్నాను. దాల్చిన చెక్క పొడి కూడా మనకి లేకపోతే మీరు చిన్న ముక్క దాల్చిన చెక్క కూడా వేసేసుకోవచ్చు. తర్వాత గింజలు తీసిన ఒక 4 ఖర్జూరం అనేది ఇందులో వేసుకుంటున్నాను. బ్లాక్ అయినా యూజ్ చేయొచ్చు, ఈ విధంగా ఉన్నది కూడా యూజ్ చేయొచ్చు మనం స్వీట్నెస్ కోసం అన్నమాట. ఆ తర్వాత ఒక 1/2 లెమన్ అనేది స్క్వీజ్ చేసుకోవాలి. ఇదన్నీ కూడా మనం స్మూతీ లాగా చక్కగా బ్లెండ్ చేసేసుకోవాలి. అయితే ఇది మనం బ్రేక్ఫాస్ట్ బదులు ఇడ్లీ దోశ పూరి చపాతి వీటి బదులు ఇది ఒక గ్లాస్ అనేది మనం తాగాలన్నమాట డైలీ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్. దీనికన్నా ముందు ఒక డ్రింక్ తాగాలి, అది కూడా నేను ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటాను. చూడండి యాపిల్ స్మూతీ అనేది ఎంత బాగా రెడీ అయిపోయింది. కలర్ఫుల్గా ఉంటుంది, కాకపోతే కొంచెం టేస్ట్ అనేది అలవాటు పడాలి. కానీ మంచి హెల్తీ ఫుడ్ అండి. దీన్ని తాగి మా బాబు అనేది దగ్గర 3 కేజీస్ అనేది వెయిట్ లాస్ అయ్యాడనమాట. అందుకని ఈజీగా మనకి ఇంట్లో ఉంటూనే చక్కగా వెయిట్ లాస్ అవ్వడానికి ఇది బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ నేను చూపించబోయే డ్రింక్ వచ్చేసి సబ్జా లాగుండే చియా సీడ్స్ అనమాట. చియా సీడ్స్ అనేవి మనకు అన్ని సూపర్ మార్కెట్స్లోనూ మనకి దొరుకుతాయన్నమాట. ఒక గ్లాస్ హాట్ వాటర్ అనేది తీసుకోవాలి. తీసుకొని ఒక టీ స్పూను చియా సీడ్స్ అనేవి వేసేసి ఒక 15 మినిట్స్ అనేవి అవి ఊరనివ్వాలన్నమాట. ఊరిన తర్వాత మనకి ఇలాగ చక్కగా సబ్జా సీడ్స్ ఎలాగైతే ఊరుతాయో అలాగే ఊరు ఉంటాయన్నమాట. అప్పుడు మనం ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ హనీ తేనె అలాగే ఒక 1/2 లెమన్ అనేది స్క్వీజ్ చేసుకోవాలి. స్క్వీజ్ చేసుకొని మనం ఇది కొంచెం వేడిగానే అంటే గోరువెచ్చగానే తాగాలన్నమాట. ఎర్లీ మార్నింగ్ లేచిన వెంటనే ఈ డ్రింక్ తాగిన తర్వాత యాపిల్ స్మూతీ అనేది 8:00 అనేది తాగేయాలి. ఇదండి ఈరోజు వీడియో. నచ్చిందని నేను అనుకుంటున్నాను.